నమస్తే బోస్ కుమరి. మొత్తానికి అయితే ఒక 40 లక్షలకి ఒక వైసీపీ కౌన్సిలర్ను ముంచేసింది రోజా గారు అనేటువంటి విధంగా వార్తలు వస్తున్నాయి. దాంట్లో చూస్తే ఏపీ మంత్రి రోజాపై పుత్తూరు వైసీపీ కౌన్సిలర్ భువనేశ్వరి తీవ్ర ఆరోపణలు చేశారు. భువనేశ్వరికి పుత్తూరు 17వ వార్డు కౌన్సిలర్గా ఉన్నారు. ఆమె వైసీపీ నేత అయితే పుత్తూరు మున్సిపల్ చైర్మన్ పదవి కోసం మంత్రి రోజా ఆ చైర్మన్ పదవి కోసం 70 లక్షల రూపాయల డబ్బులు డిమాండ్ చేశారని చెప్పేసి భువనేశ్వరి ఆరోపించారు. ఈ క్రమంలో మంత్రి రోజా సోదరుడు కుమారస్వామి రెడ్డికి 3 విడతల్లో 40 లక్షల రూపాయలు ఇచ్చానని చెప్పి వెల్లడించారు. చైర్మన్ పదవి ఇవ్వకపోగా తాను చెల్లించినటువంటి డబ్బు కూడా తిరిగి ఇవ్వట్లేదని చెప్పేసి భువనేశ్వర్ వారిపోయారు. రోజా సోదరుడు కుమారస్వామి రెడ్డి పంపినటువంటి సత్య అనేటువంటి వ్యక్తికి డబ్బులు ఇచ్చా అని చెప్పేసి తెలిపారు. దీనిపై మంత్రి రోజాకు మెసేజ్ చేస్తే కనీస స్పందన లేదని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఏంటంటే బ్లా బ్లా బ్లా. మొత్తానికి అయితే ఎవరికో పదవి ఇస్తానని చెప్పేసి ఒక 70 లక్షల రూపాయలకి ప్లాన్ చేశారు. ఆమె విడతల వారీగా 40 లక్షల రూపాయలు అంటే వీళ్ళు డైరెక్ట్గా పోయి తీసుకుంటారుగా. రోజా గారు వాళ్ళ బ్రదరు బ్రదర్ తరఫు నుంచి ఒక మనిషి వెళ్ళి డబ్బులు తీసుకొచ్చారనేటువంటి విధంగా ఏం ఆరోపిస్తున్నారు. వైసీపీ కౌన్సిలర్కి సంబంధించి ఆరోపిస్తున్నారు పుత్తూరుకి సంబంధించి. బట్ ఇక్కడ ఏంటి, రేపు ఇది కానీ కొంచెం వివాదం హైకి వచ్చింది అనుకోండి, ఆ సత్యం కూడా మాకు తెలియదని చెప్పేసి చెప్పంటారు. వాస్తవంగా అయితే ఇది లెక్క. ఏమైనా కూడా రోజా గారి మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణలు ఏంటంటే మంత్రి అయిన తర్వాత మంత్రి పదవి వచ్చిన తర్వాత తన జీవితం మొత్తం తాను తన పిల్లలు మొత్తం తన ఫ్యామిలీ మొత్తం సుఖంగా బతికే అంత డబ్బులు సంపాదించి పెట్టేసుకుంది అనేటువంటి వాదన బలంగా చాలామంది మాట్లాడారు. చాలా కొన్ని సాక్ష్యాలు కార్లు అంటారు అవంటారు ఇవంటారు ఏ కొన్ని ఇళ్ళు అంటారు ఏ చూపించారు అంటే చూపిస్తూ చాలా వీడియోలు కూడా వచ్చి పెట్టుకొచ్చినాయి. ప్రతిపక్షాలు ఇదే విధానాన్ని బాగా హైలైట్ చేసేటువంటి ప్రయత్నం ప్రతిసారి చేస్తూ ఉంటారు. అంటే ఈసారి ఓడిపోయినా కూడా ఫరక్ లేదు, ఆ డబ్బుకి సంబంధించి బాగా దండిగా సంపాదించుకున్నారు, ఏదో రాజకీయాలు ఉంటే ఉంటారు లేకపోతే లేదు, మళ్ళీ పోయి జబర్దస్త్లో లేకపోతే ఏదో మొత్తానికి ఆ సినిమాకి సంబంధించి ఏదో ఉన్నటువంటి టైంలో పోయి ఆ ఎంటర్టైన్మెంట్ విధానంలో ఏదో గడిపిస్తే సరిపోతుందిలే, ఇక మనకి జీవితానికి ఇంకా డోకా లేదు అనేటువంటి విధంగానే రోజా గారి వ్యవహార శైలి ఉంది అనేటువంటి విధంగా ఇప్పుడు చాలామంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు 40 లక్షలు నొక్కేశారంట ఈమెకు సంబంధించి. మరి ఇది వాట్ ఈస్ వాట్ అని తెలియాలి సార్ పూర్తి వివరాలు.